ఎప్పుడే నా దృష్టికి రాగానే నేను కలెక్టర్ శర్మని పోలీసి నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళు, వెళ్ళి ఆ కుటుంబాలతో మాట్లాడి చేయండి అని చెప్పి నేను హైదరాబాద్ కలెక్టర్కి ఎప్పుడే ఫోన్ చేసి గట్టిగా చెప్పాను. సార్ వచ్చినాక వచ్చి సార్ కలెక్టర్ సార్ వచ్చి వచ్చి రమ్మన్నాడు. నా చేతిలో ఏం లేదు, నా చేతిలో ఉన్నది నేను చేస్తాను. కలెక్టర్ కూడా ఆదిలాబాద్ అందుకే కిషన్ ఆయన కూడా ఈ బాధ తెచ్చినోడు కాబట్టి నేనే మాట్లాడుతుంది. కేసు పట్టిస్తామా ఇప్పుడు కమిషనర్ తో మాట్లాడుతుంది. తలుచుకుంటే వాళ్ళ సాయంత్రం వరకు ఆయన పట్టుకుంటారు. మాకు కావాల్సిన సూట్ ఎట్లయినా అక్కడ కూడా పొలాల్లో పోయి ఇల్లు పోయి బలి అయిపోయారు వాడు. కమిషనర్ గారు నమస్తే, నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు నేను సింగరేణి కాలనీలో ఆ చిన్నమ్మాయి రేప్ అండ్ మర్డర్ ఉంది కదా, ఆ ఫ్యామిలీ దగ్గరికి వచ్చిన నేను ఆ ఫ్యామిలీని పరామర్శించిన. సో ఇంతవరకు కల్ప్రిట్ని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. కలెక్టర్ గారు 5 రోజులు అయితే అదొకటి, ఈ కాలనీ మొత్తం గంజాయి అమ్ముతారని చెప్తున్నారు. ఇది ఎవరిని అడిగినా ఇది మొత్తం గంజాయి అమ్మేదానికి అడ్డా సార్, సారా గంజాయి తప్ప ఇక్కడ వేరే బిజినెసే లేదని చెప్తున్నారు. హైదరాబాద్ నడిపోతున్న గంజాయి అమ్మే పరిస్థితి కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా? నాకు మాత్రం ఈడ గంజాయిది సారాయిది మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇవాళ వాడు ఆ గంజాయి తాగే గంజాయి మత్తుల్నే చేసిండు అనే రిపోర్ట్ వస్తుంది. మీరు చూస్తున్నారు, నేను 3-4 డేస్ నుంచి కలెక్టర్ గారితో మానిటరింగ్ చేస్తున్నా. ఇక సరే ఇక ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏమి చేయలేక నేను ఫీల్డ్ విజిట్ చేయాల్సి వచ్చింది. ఇది ఇది ఇట్ విల్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ కమిషనర్ గారు, ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే నేను ఐ వాంటెడ్ టు స్పీక్ టు నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్. నేను ఆ కమిషన్ అందరిని కూడా నేను ఇక్కడికి పిలిపించదలుచుకున్నా. ఇంత డే ఇంత బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ జరిగితే డే లైట్లో మనము దాన్ని ఇష్యూని ఇంత ఈజీగా ఇంత స్మాలర్ థింగ్ కింద తీసుకుంటే మాత్రం కరెక్ట్గా లేదు కమిషనర్ గారు. మీరు నేను చేసిన అంటున్నారు, మీరు పని చేయకపోతే నేను చేసే లాభము? సేమ్ డే వచ్చి నేను నేనే కూర్చునేటోని కదా, బాడీనే తీయకుండా కూర్చునేటోని కదా, అన్ని ఇచ్చినాకనే తీయండి అనేటోని కదా నేను. ఇప్పుడు బాడీ దగ్గరనే మొత్తం ఇచ్చేసి బాడీని కదిలించండి అని వచ్చి కూర్చునేటోను కదా నేను. నేను ఇప్పుడు మీ మీద నమ్మకం ఉండి ఒక అధికారిగా మీరు చేస్తారు.